ప్రియ శ్రోతలు, మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం ప్రకటన గ్రంథం 9:17-21 వరకు. శ్రద్ధగా వినండి. యోహాను అంటున్నాడు, నాకు కలిగిన దర్శనమందు ఈలాగు చూచాను, ఆ గుర్రములకు వాటి మీద కూర్చుండి ఉన్నవారికి నిప్పువలే ఎరుపు వర్ణము, నీలవర్ణము, గంధక వర్ణముల మైమరువులు ఉన్నాయి. ఆ గుర్రముల తలలు సింహముల తలల వంటివి. వాటి నోళ్లలో నుండి అగ్ని ధూమ గంధకములు బయలు వెడలుతున్నాయి. ఈ మూడు దెబ్బల చేత, అనగా వీటి నోళ్లలో నుండి బయలు వెడలుతున్న అగ్ని ధూమ గంధకముల చేత, మనుష్యులలో మూడో భాగం చంపబడింది. ఆ గుర్రముల బలము వాటి నోళ్లయందు, వాటి తోకలయందు ఉన్నది. ఎందుకనగా వాటి తోకలు పాముల వలి నుండి తలలు కలిగినవైనందున వాటి చేత అవి హాని చేస్తాయి. ఈ దెబ్బల చేత చావక మిగిలిన జనులు దయ్యములను చూడను, వినను, నడువను శక్తి లేనివై బంగారు, వెండి, కంచు, రాయి, కర్రలతో చేయబడిన తమ హస్తకృతములైన విగ్రహాలను పూజింపకుండా విడిచిపెట్టునట్లు మారు మనస్సు పొందలేదు. మరియు తాము చేస్తున్న నరహత్యలు, మాయతంత్రములు, జారచోరత్వములు చేయకుండునట్లు వారు మారు మనస్సు పొందినవారు కారు. ప్రియశ్రోతలు వింటున్నారా? గుర్రము యుద్ధానికి సంకేతం. యోబు గ్రంథం 39:19-25 వరకు. గుర్రము బలమైంది, ఆయుధధారులను ఎదుర్కొంటుంది. శత్రువును చూస్తే సరి, యుద్ధాశ్వం ఉద్దండ కోపంతో పరుగులెత్తుతుంది. దూరము నుండే యుద్ధవాసన తెలుసుకుంటుంది. సేనాధిపతుల ఆర్భాటాన్ని, యుద్ధఘోషను విని చెలరేగుతుంది. ఈ గుర్రాలకు రౌతులకు నిప్పులాంటి రంగు, ఎరుపు, నీలం, గంధక వర్ణం గల మైమరువులు. ఇవి చాలా ఆశ్చర్యం గొలిపే రంగులు. ఇవన్నీ సైతానీయమైన ఆశ్విక దళానికి చెందిన వివరాలు, అధోలోకానికి చెందినవి. పాతాళ శక్తులు మహాభయంకరంగా సమీకరించబడతాయి. అగ్ని, ధూమము లేక పొగ, గంధకము, ఈ మూడు ఆయుధాలను ఈ పైశాచిక శక్తులు ప్రయోగిస్తాయి. సుధముగుమురాలను మించిన ప్రళయం, అన్ని విధాల అవాచ్యమైన పాపాలు సుధముగుమురాలలో కాపురముండేవి. దానిపై దేవుడు తీసుకున్న కఠిన చర్య, అగ్నిగంధకాల వాన. ప్రకటన గ్రంథంలోని ఈ దృశ్యం దాన్ని మించింది. అగ్ని, ధూమం, గంధకం, ఈ మూడింటి దెబ్బకు మనుష్యులలో మూడో భాగం హతమైపోయారు. అగ్ని, ధూమము, గంధకము ఆ గుర్రముల నోళ్లలో నుండి బయలువెడలుతున్నాయి. ఆ గుర్రముల తలలు సింహముల తలల్లాగా ఉన్నాయి. ఇంతకుముందు చెట్లు, మొక్కలు, గడ్డి మూడో వంతు నాశనమైపోయాయి. ఇప్పుడు జనాభాలో మూడో వంతు హతమైపోయారు. నేటి యుద్ధ సంస్కృతి అణుబాంబు. రాబోయే ఆర్మగెద్దోను యుద్ధం దీనికంటే మరీ ఘోర ప్రళయం. అయితే ఏర్పరచుకొనబడిన వారి కొరకు ఆ దినములు తక్కువ చేయబడతాయి అన్నాడు ప్రభువు. ఆ గుర్రాల నోళ్ళు, తోకలు ఎంతో బలమైనవి. వాటి తోకలు పాములై ప్రజలను కాటువేసి చంపుతాయి. ఈ దెబ్బలకు తట్టుకొని కొంతమంది బతుకుతారు. అయితే వారికి ఇంకా మారు మనస్సు రాదు. వారు విగ్రహారాధన మాత్రం మానరు. అవి హస్తకృతమైనవి, తమ చేతులతో చేసినవి. అవి చూడలేవు, వినలేవు. ఇవిగాక వారిలో ఇంకా దయ్యాలను, క్షుద్రదేవతలను పూజించేవారున్నారు. ఇంత జరిగినా వారికి మారు మనస్సు, పశ్చాత్తాపము కలగటం లేదు. ఇది చాలా విడ్డూరమనిపిస్తుంది. ప్రజలు మాయమంత్రాలను మానటం లేదు. నరహత్యలు, జారచోరత్వాలు,
యథావిధిగా చేస్తూనే ఉన్నారు. పశ్చాత్తప్తులైతే దేవుడు తప్పక క్షమిస్తాడు. కాని వారిలో ఎట్టి పరివర్తన రావటం లేదు. మాదక పదార్థాలు, మత్తు కలిగించే ఔషధులు, నల్లమందు, గంజాయి మొదలైనవి మనుషులను వశపరుచుకుంటాయి. మహాశ్రమల కాలంలో మనుషులు బాధ తెలియకుండా ఆ మాదక ఔషధులను తింటారు. ఆరోబూర మోతకు ఇవన్నీ బయలుపడ్డాయి. ఇది దార్శనిక ప్రవచనం. వ్యభిచారం, జూదం, తాగుడు మొదలైన దుర్వ్యసనాలకు బానిసలైన వారికి యుక్తాయుక్త వివేచన ఉండదు. చిట్ట చివరి ఘడియలోనైనా మారుమనస్సు పొందుతారా అంటే అదీ లేదు. వారు పశ్చాత్తాపం చెందరు. చెడ్డవారు మరీ చెడిపోవటం జరుగుతుంది. అంత్యక్రీస్తు ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టి వారినందరినీ నిత్య నాశనానికి నడిపిస్తాడు. 2 థెస్సలొనీకీయులు 2:9-10 పౌలన్నాడు, నశిస్తున్నవారు తాము రక్షించబడడానికి సత్య విషయకమైన ప్రేమను అవలంబించలేదు గనుక వాని రాక, అనగా అంత్యక్రీస్తు రాక, అబద్ధ విషయమైన సమస్త బలముతో, నానావిధములైన సూచక క్రియలతో, మహత్కార్యములతో, దుర్నీతిని పుట్టించే సమస్త మోసముతో, నశిస్తున్న వారిలో సైతాను కనపరచే బలమును అనుసరించి ఉంటుంది. సంఘం ఎత్తబడేలోపుగానే సువార్త సమస్త సృష్టికి భూదిగంతాల వరకు చేరాలి. ఇంకా మిగిలిన వారుంటే ఆ సంగతి దేవుడే చూసుకుంటాడు. దేవుని వాక్యాన్ని తిరస్కరించేవారి గతి నిత్య నరకమే. అదే మాట అపొస్తలుడైన పౌలు అంటున్నాడు. ఇందుచేత సత్యమును నమ్మక దుర్నీతియందు అభిలాష గలవారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేసే శక్తిని దేవుడు వారికి పంపుతున్నాడు. సువార్తను వినకుండా దేవునికి హృదయాన్ని మూసివేసేవారికి అంత్యక్రీస్తు అబద్ధాలే రుచిస్తాయి. గాని వారు నరకాన్ని రుచి చూస్తారు. వాక్య సత్యం కోసం నిలువబడరు. వారు సైతాను అబద్ధాలకు అమ్ముడుపోతారు. యూఫ్రటిస్ నదీ తీరమందు బంధించబడిన 4 విడుదల కలిగిందని చెప్పబడింది. యూఫ్రటిస్ మహానది ప్రాముఖ్యం బైబిలులో ఎంతగానో చెప్పబడింది. ఇశ్రాయేలు రాజ్యానికి సరిహద్దు యూఫ్రటిస్ నదీ తీరం. దేవుడు అబ్రహాముతో ఆదికాండం 15:18 అన్నాడు, ఈజిప్టు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటిస్ నది వరకు ఈ దేశమును నీ సంతానమునకు ఇచ్చి ఉన్నాను. ఇది అబ్రహాముతో దేవుడు చేసిన నిబంధన. ఆ దూతలు దుష్టదూతలు. వారికి స్వేచ్ఛ దొరికింది గనుక అంతా నాశనం చేసి విడుస్తారు. ఆశ్వికుల సంఖ్య 20 కోట్లు, అనగా లెక్కకు మిక్కిలిగా ఉన్నారు 200 మిలియన్ల మంది. కీర్తనలు 68:17 దేవుని రథములు సహస్రములు, సహస్ర సహస్రములు, ప్రభువు వాటిలో ఉన్నాడు అని చెప్పబడింది. మానవతలో 3 భాగాన్ని ఈ ఆశ్విక దళం ధ్వంసం చేసింది. మిగిలిన వారైనా మారుమనస్సు పొందిన వారు కారు. ఆరోబూర మోతతో ఈ భయంకర సన్నివేశం యోహానుకు కనిపించింది. 4 దూతల విడుదలతో భయంకరమైన ఆశ్విక దళం నాశనకాండకు ఉపక్రమించింది. 20 కోట్ల మంది సైనికులు, ఆశ్వికులు. ఈ యుద్ధకాండలో దేవుని చిత్తమేమిటి? శిక్ష, దిద్దుబాటు. ఇందులో నాశనాన్ని తప్పించుకొని వచ్చినవారు తమ పాపాలను ఒప్పుకొని మారు మనస్సు పొందలేదు. సైతానీయ ప్రభావం వారి మీద ఎంతో బలంగా ఉంది. సత్యదేవారాధనకు వ్యతిరేక చర్యలను వారు కొనసాగిస్తున్నారు. దేవునికి రోషము, పౌరుషము పుట్టిస్తున్నారు. హత్యలు, మాయమంత్రాలు, సోదెలు మొదలైన వ్యాసంగాలు దేవుని వ్యక్తిత్వానికి బొత్తిగా వ్యతిరేకం.
వారి మధ్య జారత్వము దొంగతనాలు ఎక్కువ. అయినా వారు దేవుని ఎదుట తమ పాపములు ఒప్పుకొని మారుమనస్సు పొందుతారని దేవుని ఆశయం. వారు దేవునికి ఆశాభంగం కలిగించారు. ఈ దర్శనంలో గుర్రాలు, వాటి మీద కూర్చుని ఉన్నవారు యోహానుకు ఎలా కనిపించారు? వారికి కవచాలున్నాయి. అవి నిప్పు, కెంపు, గంధకాల రంగుల్లో ఉన్నాయి. గుర్రాల తలలు సింహాల తలల్లాంటివి. వాటి నోళ్లలో నుంచి నిప్పు, పొగ, గంధకాలు బయలుదేరుతున్నాయి. మంటలు, పొగ, గంధకాల వల్ల మనుషులలో మూడో భాగం చంపబడ్డారు. ఆ గుర్రాల నోటికి, వాటి తోకలకు ఎంతో శక్తి ఉంది. వాటి తోకలు తలలు ఉన్న పాముల్లాంటివి. ఈ దెబ్బల చేత చావకుండా మనుష్యులలో మిగిలినవారు తమ చేతులతో చేసిన పనులను గురించి పశ్చాత్తాపపడలేదు. అంటే దయ్యాలను చూడలేని, వినలేని, నడవలేని బంగారు, వెండి, కంచు, రాయి, కొయ్యలతో చేసిన విగ్రహాలను పూజించటం మానలేదు. తాము స్వయంగా హత్యలు, మంత్రప్రయోగాలు, వ్యభిచారాలు, దొంగతనాలు చేసిన సంగతిని గురించి కూడా వారు పశ్చాత్తాపపడలేదు. సోదరీ సోదరులారా, ప్రకటన 9వ అధ్యాయమంతా ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో నిండి ఉంది. అగాధము తెరుచుకుంది, పొగలేచింది. సూర్యుణ్ణి, వాయుమండలాన్ని చీకటి కమ్మింది. అగాధములో నుండి మిడతలు వచ్చాయి. అవి పైశాచికమైన మిడతలు. ఆ తరువాత ఆశ్వికులు. వారెక్కిన గుర్రాలు ఈ సృష్టిని, ప్రకృతి సౌందర్యాన్ని పాడుచేసే దుష్టశక్తులు. అవి సైతానీయమైనవి. నక్షత్రాలు, ఆకాశమండలమంతా దేవుని సృష్టే. నక్షత్రం అన్నప్పుడు అది ఒక వ్యక్తిని సూచించినట్లు యోహాను ప్రవచిస్తున్నాడు. సూర్యచంద్ర నక్షత్రాలను ఉపమాన రూపకంగా పేర్కొనడం బైబిలులో తరచుగా కానవస్తుంది. సూర్యుడు యేసుక్రీస్తు. ఆయన నీతి సూర్యుడు. చంద్రుడంటే సంఘం. సూర్యుని ప్రకాశానికి ప్రతిఫలకం. నక్షత్రమంటే వ్యక్తిగతంగా విశ్వాసి. అయితే సైతాను దుష్టనక్షత్రానికి పోల్చబడ్డాడు. మార్గము తప్పి తిరిగే చుక్కలు అనగా నక్షత్రాలు. అవి యూదాపత్రికలో పేర్కొనబడడం జరిగింది. అగాధము అనగా అడుగులేని బిలం. పాతాళపు దూత దీనిపైన రాజు. అబద్ధోను అతని పేరు. అగాధములో నుండి క్రూరమృగం వస్తుంది. అగాధపు తాళపు చెవి గల దూత. 1000 సంవత్సరముల పర్యంతము జనములను మోసపరచకుండునట్లు అగాధము మూయబడుతుంది. దానిమీద ముద్ర వేయబడుతుంది. పతనమైన దేవదూతలకు, పిశాచాలకు, సైతానీయ జీవులకు, అబద్ధ ప్రవక్తకు శిక్ష విధించబడే స్థలమే ఈ అగాధం. మోసపరిచే అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడతాడు. మరణము, మృతులలోకము అగ్నిగుండములో పడవేయబడ్డాయి. ఈ అగ్నిగుండము 2వ మరణం. ఎవని పేరైనా జీవగ్రంథమందు రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు. ఈ భయంకర చిత్రణను మించి గెహన్నా అనే చోటు ఉంది. అది ప్రకటన గ్రంథంలో ప్రస్తావించబడలేదు. దుష్టులను శిక్షించే స్థలమది. అగాధమును గురించిన వాస్తవం ఆదికాండంలోనే మొట్టమొదట పేర్కొనబడింది. దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను, ఈ జలములను వేరుపరిచాడు. ఆ విశాలమును చేసి విశాలము క్రింది జలములను, విశాలము మీది జలములను వేరుపరిచాడు. ఈ వేర్పాటు వల్ల ఆరిన నేల ఏర్పడింది. సముద్ర గర్భం అగాధమని సూచించబడింది. నా కన్నులకు కనపడకుండా వారు సముద్రములో దాగినా మునిగినా వారు తప్పించుకోలేరు. యెషయా 5:9-10. సముద్రమును పాయలుగా చేసింది దేవుడే. భూమ్యగాధ స్థలాలున్నాయి. అడుగులేని ఈ బిలములో
దేవునికి విరోధులైన వారు నిత్య పాశములలో బంధించబడి ఉన్నారు. యెషయా గ్రంథం 24:21-22 చెరపట్టబడిన వారు గోతిలో చేర్చబడినట్లుగా వారు చేర్చబడి చెరసాలలో వేయబడతారు. బహుదినములైన తరువాత వారు విమర్శించబడతారు. దేవునికి అవిధేయులైన రాజులు శిక్షించబడే అగాధ స్థలం ఈ సందర్భంలో పేర్కొనబడింది. పతనమైన దూతలు అక్కడ బందీలు. దేవదూతలు పరశరీరానుసారులై మానవ స్త్రీలను మోహించి దేవుని నిత్య శిక్షకు తీర్పునకు గురి అయ్యారు. ఆదికాండం 6:1-4 వరకు పతనమైన దేవదూతల సంగతి చెప్పబడింది. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తరువాత కుమార్తెలు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నారు. అప్పుడు యెహోవా అన్నాడు, నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములో నరమాత్రులై ఉన్నారు. అయినా వారి దినములు 120 ఏండ్లు. ఆ దినములలో నెఫీలులు అనేవారు భూమి మీద ఉన్నారు, తరువాత కూడా ఉన్నారు. దేవుని కుమారులు నరుల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కన్నారు. పూర్వకాలమందు పేరు పొందిన శూరులు వీరే. ప్రకటన గ్రంథంలో పేర్కొనబడిన ఈ అగాధం అనూహ్యమైనది. అది బీడు, అది అడుగులేనిది, అదో భయంకరమైన గుంట బిలం. పరలోకానికి భూమికి చెందని ఘోరమైన అగాధం. దుర్మార్గులకు నిర్ణయించబడిన యాతనాస్థలం. ఈ శ్రమలు ఎలాంటివో చెప్పటానికి మాటలు చాలవు. దుష్టశక్తులు బరితెగి వచ్చి పడతాయి. వాటికి పట్టపగ్గాలుండవు. వాటికి ఇదే చిట్ట చివరి తరుణం. చిట్ట చివరిగా దుష్టశక్తుల ప్రళయం విరుచుకపడబోతోంది. ఈ అగాధములో నుండి మిడతలు వచ్చిపడ్డాయి. అగాధములో నుండి పొగ, అందులో నుంచి మిడతల దండు. యోవేలు గ్రంథంలో చెప్పబడిన మిడతల సముదాయమే ఇక్కడ యోహాను పేర్కొంటున్నాడు. మిడతలు కనిపించిన ప్రతి పైరును పంటను నాశనం చేసి విడుస్తాయి. అవి గుర్రాల్లాగా ఉంటాయి. అవి రథాల్లాగా పరిగెడతాయి. అవి సైనికుల్లాగా ముట్టడిస్తాయి. అంతటినీ ధ్వంసం చేస్తాయి. ఈ మిడతలు 2 విడతలుగా వస్తాయి. యోవేలు గ్రంథంలోని 2 అధ్యాయాలు చదివితే ఈ ప్రకటన గ్రంథంలోని మిడతల దండు వృత్తాంతం మనకు చక్కగా బోధపడుతుంది. ఈ మాటలు అతిశయోక్తులు కావు. అక్షరాలా ఇదంతా జరగబోతోంది అనే ప్రవచనమే ఇదంతా. మిడతల దండు ఎగిరి వస్తుంటే అది కారు మేఘమా అని అందరికీ సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. సూర్యగ్రహణము పట్టిందా అనేటంత దట్టంగా మిడతలు పెద్ద దండుగా ఉద్ధృతంగా వచ్చి ఎదుర్కొంటాయి. ఆ మిడతల రెక్కల చప్పుడు తీవ్రమై కర్ణ కఠోరమై వినిపిస్తుంది. అరణ్యంలో జడివాన కురిసినట్లే ఈ మిడతల దండు ముట్టడి ప్రజలలో భయభ్రాంతులను పుట్టిస్తుంది. గుర్రం తలలాంటిదే ఈ మిడత తల. యోహాను చూచిన ప్రవచన దర్శనమే ఎంత భయంగొల్పుతున్నదంటే దీని నెరవేర్పు ఇంకా ఎంత భయానకమై ఉంటుందో ఊహించండి. ఈ 9వ అధ్యాయంలోని దృశ్యంలో మనం మనుషుల నాశనాన్ని, 3వ వంతు జనాభా నాశనాన్ని చూచాము. నాశనం కాగా మిగిలిన వారైనా మారుమనస్సు పొందితే ఎంత బావుండును అని దేవుడనుకున్నాడు. కాని వారిలో ఎట్టి పరివర్తన రాలేదు. హస్తకృతాలైన విగ్రహాలను వారు పూజించటం మానారా అంటే అదీ లేదు. వెనకటి గుణం వారు మానలేదు. వారు పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేయటం లేదు. ఇదే ఈ అధ్యాయంలోని సార్వత్రిక సందేశం. దేవుడు పూర్తి ఉగ్రతను బయలుపరచలేదు అని గ్రహించి మిగిలిన వారు మారుమనస్సు పొందాలి.
లూకాసువార్త 13:5 మారు మనస్సు పొందని ఎడల మీరందరూ అలాగే నశిస్తారు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.